లాస్ట్ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ తర్వాత పెన్నులు ఇస్తున్నారు. అట్లాగే దాదాపు 10వ తరగతి చదివేటువంటి వాళ్ళందరికీ ప్యాడ్స్ పెన్నులు ఇచ్చారు. విద్యార్థులందరికీ దాతలు ఇతోధికంగా మరి సహాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా రాచకొండ నరేందర్ గారు అట్లాగే దేవాకర్ రావు గారు వీళ్ళందరూ దాదాపు 1500 నోట్బుక్స్ మనకు ఉచితంగా ఇస్తున్నారు. వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి అట్లాగే మరి ఈ సంవత్సరం కూడా 130 మంది గారు వారందరికీ మెటీరియల్స్ ఇప్పిస్తున్నాం. స్టడీ మెటీరియల్స్ మిగతా కూడా ఇప్పిస్తున్నాం. కాబట్టి ఈసారి 10 మెటీరియల్ అట్లాగే అందరూ పాల్గొనాలి. ఆ 130 మందిని బట్టి పాల్గొనాలి. దానికి ప్రత్యేకమైనటువంటి కావాలని కోరుకుంటూ ముందుకుంటాం. మన పాఠశాలకు విషయంలో సారి బహిష్కరించి అండి. బహిష్కరించు మనకు జూలై నవంబర్లు అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఇంకొక 50 మందికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా 50 మంది విద్యార్థులకు మన పాఠశాల సంఖ్య ఇంకా పెరిగినందుకు మన మండల విద్యాధికారి గారు మనకు మ్యాథ్స్ పోస్ట్ ఇవ్వడానికి ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. వారికి అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఇవ్వవలసిందిగా వారికి ప్రత్యేక ఇంగ్లీష్ హిందీ కూడా ఇవ్వాల్సిందిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రూరల్ మండల విద్యాధికారి క్యాటరీ మేడం గారు మాట్లాడారు. నరేందర్ గారు ఇలాగా వేదిక మీద ఉన్నటువంటి దేవేంద్ర సార్ గారు తమ్ముడు వారికి మన పాఠశాల నుంచి సాదర స్వాగతం సుస్వాగతం. మరి వారు 5 మండలాలకు ఎంఈఓ అయినందులకు సగం శాఖ నడిపిస్తున్నారు. వారికి ఒకసారి అందరి తరఫున మనకు చెప్పాలి కొట్టండి ఒకసారి. అట్లాగే పురాతన పాఠశాల మీద ప్రత్యేక దృష్టి వారిది ఉండాలని. మరి 500 మంది విద్యార్థులు అయినారు కనుక అడిషనల్ క్లాస్ రూమ్ ఎక్కడ లభిస్తే అక్కడ ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా వారు ఏ వేదిక పైన ఉన్న ఓల్డ్ హై స్కూల్ యొక్క క్లాస్ రూమ్స్ గురించి ఆలోచించాలని. వారి చేతిలో ఉన్నటువంటి ఎక్కడ ఉపాధ్యాయులు సర్దుబాటు అయితే అక్కడ ఎక్కడ తక్కువ ఉన్న చోట నుండి మరి ఒక 2 టీచర్లను ప్రత్యేకంగా మ్యాథ్స్ వీలైతే సైన్స్ హిందీ తప్పకుండా మీరు మా పాఠశాలకు కేటాయించాలని. అది మీ దృష్టిలో తప్పకుండా మరోసారి ఎందుకంటే అడగంది అమ్మ కూడా పెట్టదంటారు కనుక మన మండల విద్యాధికారి మనవారు అయినప్పటికీ వారికి పాఠశాల తరఫున మరి పూర్తి స్థాయిలో 1-2 టీచర్లు ఇవ్వాలని ఆశిస్తూ అట్లాగే జగిత్యాల పట్టణ పుర ప్రాంత పైన విజ్ఞప్తి ఏంటంటే ఓల్డ్ హై స్కూల్ గత వైభవం వచ్చే విధంగా అప్పుడు ఒక్కొక్క క్లాస్కు 4-4 సెక్షన్స్ 5-5 సెక్షన్స్ ఉండాలి. మరి గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి కృషి వల్లనైతేనేమి ఇక్కడ సమాజం యొక్క సహకారం వల్లనైతేనేమి ఉన్నటువంటి అధికారుల యొక్క సహకారం వల్ల అయితేనేమి నేడు 500 వరకు సంఖ్య పెరిగింది. 3 క్లాస్ రూముల వరకు వచ్చాం అంటే 3 సెక్షన్లు అయినాయి. ఇంకా అందరూ ఆదరిస్తే విద్యార్థులందరూ కూడా మేము ఇక్కడ తెలుగు మాధ్యమం ఆంగ్ల మాధ్యమం పూర్తి స్థాయిలో బోధిస్తున్నాం. ఎక్స్పర్ట్ గల టీచర్స్ ఉన్నారు కనుక అందరం ఆదరించి ఈ స్కూల్ను గత వైపు దిశగా తీసుకుపోవడానికి మీరు మేమన్న కృషిని ఆశిస్తూ గౌరవ మండల విద్యాధికారి గారిని మరణవలసిందిగా. ఈరోజు మరి రాచకొండ నరేందర్ గారు వారికి సంబంధించినటువంటి బుక్స్ ఇద్దామనేటువంటి పెద్ద మనసుతో ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బుక్స్ ఇవ్వడానికి ముఖ్య కారకులు ఎవరంటే చందన్ కృష్ణ మిషన్ భగీరథలో అసిస్టెంట్ ఏగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ధీరజ్ గారు ధీరజ్ దాడివాల్ ఇతడు కూడా మా బాబు యొక్క క్లాస్మేట్స్. మా బాబు హైదరాబాద్లో నిమ్స్లో మొన్నటిదాకా జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా ఒకే రూమ్లో ఒకే రూమ్మేట్స్ ఇప్పుడే సార్ చెప్తున్నారు. వాస్తవంగా చాలా ఇంతకుముందు రూపాయలు ఇచ్చి అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా మా బాబు ముందుగా దాదాపు ముందుకొచ్చి ఒక 30,000 రూపాయలు ఇచ్చి భోజనాలు కూడా ఏర్పాటు చేసిన సందర్భం ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మా బాబు ఇక్కడే డాక్టర్గా మరి రాబోతున్నారు. ఫ్యూచర్లో తప్పకుండా మరి ప్రభుత్వ పాఠశాలలకు తప్పనిసరిగా సహాయం చేసే మరి సహాయం చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తా ఉన్నాను. ఖచ్చితంగా సహాయం చేసే తగ్గట్టుగా మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ముఖ్యంగా ఇది ఒక మంచి అవకాశం.
బుక్స్ కొనాలి, మరి యూనిఫామ్స్ కొనాలి అంటే కొంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, లేదా మరి పేరెంట్స్ కొనలేని పరిస్థితిలో ఉందనే ఉద్దేశంతో మరి పెద్ద మనసుతో ముందుకొచ్చి ఈ గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు దేనికి తక్కువ కాదు, కాకపోతే కొన్ని చిన్న చిన్న సౌకర్యం లేకపోవడం, బుక్ లేకపోవడం, పెన్ను లేకపోవడం, చిన్న చిన్న కారణాలతో మరి పాఠశాల మానేసిన సందర్భాలు ఉన్నాయి. యూనిఫామ్ లేకపోవడం, ఇవన్నీ ప్రభుత్వం ఈరోజు యూనిఫామ్స్ కానీ, రీడర్స్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, మంచి భోజనం వారానికి 3 కోడిగుడ్లతో మంచి భోజనాలు ఏర్పడించుకొని మంచి యూనిఫామ్స్తో బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం రాసుకోవడానికి ప్రభుత్వం వెళ్ళ ఇవ్వట్లేదు కాబట్టి, రాసుకోవడానికి బుక్స్ అవసరం అనే ఉద్దేశంతో మనకి డోనర్స్ ముందుకొచ్చి ఇచ్చారు, చాలా సంతోషం. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మరి ఈ బుక్స్ వాటికనే పడేయకుండా మంచిగా యూటిలైజ్ చేసుకొని మీరు రఫ్ కావచ్చు, అనేక రకాలుగా మీ సబ్జెక్టు పరంగా పేర్ నోట్స్గా ఉపయోగించుకొని మనుషులతో మంచిగా రాణించాలని చెప్పి, ఈ పాఠశాలకు మంచి పేరు తేవాలని చెప్పి గతంలో మనం ఎస్ఎస్సి రిజల్ట్లో 100% తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా 100%తో సహా 10/10 GPA సాధిస్తారని, ఎక్కువ మొత్తంలో సాధిస్తారని నేను ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లల్లో ఎలాంటి నేను తక్కువ అనేటువంటి భావన వెళ్ళిపోవాలి. చాలామంది పిల్లల్లో ఉంటారు, మేము తక్కువ, మేము చదవలేము, పోటీ పడలేము అని చెప్పి. మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి, ఇప్పటి నుంచి ఒక ప్లానిక ఒక ప్లాన్ చేయండి. ఈ జూన్లోనే ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారము మీరు ప్రిపేర్ అయితే చదివితే తప్పకుండా మనకు GPA పాయింట్స్ తప్పకుండా వస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది. కేవలము